నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. అడ్డగుంటపల్లెలో నివసిస్తూ సీనియర్ జర్నలిస్టు మరియు రామగుండ ప్రెస్ క్లబ్ సభ్యులు గుండారపు శ్రీనివాస్ అలియాస్ వెన్నెల శ్రీను గత కొంతకాలంగా నడవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు కలిసి జర్నలిస్టు శ్రీనుకు ఆర్థిక సహాయం అందించాలని ప్రెస్ క్లబ్ సభ్యులతో చర్చించగా అందరూ సానుకూలంగా వెంటనే స్పందించి సభ్యులంతా ఏకమై పోగు చేసిన 12,000 రూపాయల నగదును శనివారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అధ్యక్షులు షేక్ జమీల్ హుసేన్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల చేతుల మీదుగా అందించడం జరిగింది. వెన్నెల శ్రీను గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్కి వెళ్ళే అందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి క్లబ్కు సంబంధించి అందరూ క్లబ్ సభ్యులందరం కలిసి చేదోడు వదడుగా ఒక 12,000 శ్రీనివాస్ గారికి హాస్పిటల్ ఖర్చులకు వెళ్ళడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యుల అందరికీ కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా క్లబ్ గౌరవ సభ్యులకు దృష్టికి తీసుకురండి, దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకుందాము అనేది కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించుకుందాం. మనందరం కుటుంబ సభ్యులుగా ఈ రామగుండం ప్రెస్ క్లబ్లో ఉంటున్నాం కాబట్టి మన అందరం ఒకే ధాటిగా ఉండాలని రామగుండం ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు శ్రీను గారికి మన తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించాము. శ్రీనివాస్ గారు తొందరగా కోలుకొని వచ్చి మళ్ళీ మన రామగుండం ప్రెస్ క్లబ్లో మంచి యాక్టివ్గా ఉండి మళ్ళీ మొదట ఎలా ఉన్నారో అలాగే ఉండాలని కోరుకుంటూ తనకు ఆత్మధైర్యాన్ని మంచి చేకూర్చాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ఈరోజు కలిసి ఒక 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రతి సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ నంబర్1 న్యూస్ ఛానల్గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.